చంద్రబాబు మెడికల్ రిపోర్ట్లో ఉన్నదేంటి ఆయన గారు చేస్తున్నదేంటి మెడికల్ రిపోర్టు చూస్తే ఎన్ని జబ్బులంటే పేజీలు పేజీలు నింపేశారు పేజీలు పేజీలు జబ్బులే ఉన్నాయి మళ్ళీ టైం ఉన్నప్పుడు మనం చదివి వినిపించవచ్చు ఇది అనేక సందర్భాల్లో చదివి వినిపించినటువంటి జబ్బులే ఇన్ని జబ్బులున్న వ్యక్తి ఇక్కడైతే చాలా క్లియర్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆయన చుట్టూ ఏంటది డాక్టర్లు ఉండాలి టెక్నీషియన్స్ ఉండాలి ఈ ఎల్ఎస్ అనే ఎక్విప్మెంట్ ఉండాలి ఇది వచ్చి హార్ట్కు సంబంధించి ఎప్పుడెప్పుడు పర్యవేక్షించేటటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ఉండాలి అంబులెన్స్ తిరుగుతూ ఉండాలి డాక్టర్లు ఉండాలి టెక్నీషియన్స్ ఉండాలి ఆయన ఎక్కడికి వెళ్ళినా పోవాలన్నారు మరి ఢిల్లీకి పోతే ఎక్కడ ఏమీ కనిపించలేదు సార్ సార్ నమస్కారం ఈశ్వర్ గారు మీకు రెడ్డి గారికి శ్రీనివాసరావు గారికి కొమ్మినేని గారికి సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం సార్ మీరు కొన్ని క్వశ్చన్స్ బిగ్ క్వశ్చన్ అనే దాంట్లో సంధించారు దాంట్లో అన్నిట్లో కూడా వట్టేసి చెప్పు అన్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పే రకం కాదు అతను జాతి ముదురు దేశ ముదురు ఇలాంటి అన్నిటికీ కూడా బహుశా ముదురు అంటారేమో ఇవన్నీ మనకు తెలియదు కానీ ఖచ్చితంగా కూడా ఎప్పుడు అబద్ధం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పడనే ఒక అలవాటుకి పరిపూర్ణమైన పేటెంట్ రైట్ తీసుకున్న వ్యక్తి అంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అనేవాళ్ళు చంద్రబాబు నువ్వు ఎప్పుడైనా ఒక్క నిజం చెప్పినా నీ తల వెయ్యి ఒక్కలవుతుందనే శాపం నీకు బోసే ఉన్నట్టుంది నువ్వు జీవిత కాలంలో ఒక్కటి కూడా నిజం చెప్పవు బాబు అన్నట్టుగా ఏదైతే అన్నాడో దాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్న ఈ రోగాలు మాయ రోగాలు లేని రోగాలు ఉన్నట్టు ఏదైతే ఉన్నదాన్ని అతిశయంతో మమేకం చేసి తెచ్చుకున్న ఎంతకు తెచ్చుకున్నారో తెలియదు కానీ మేనేజ్ చేశారా లేకపోతే బతి మరి ఏ విధంగా తెచ్చుకున్నారో కానీ ఇది ఒక సెట్టింగ్ స్టాండర్డ్ రాంగ్ సిగ్నల్ ఇస్తూ ఉంది సొసైటీ మొత్తం ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తికి సంబంధించి ఏదైనా కేసుకి సంబంధించి అబ్జర్వేషన్స్ సొసైటీ మొత్తం కూడా ప్రభావితం చేస్తాయి ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పద్నాలుగు సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలో ఉండడంతో పాటు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈరోజు విచారణకి అర్హమైన ఏదైతే ఉన్నాయో మొత్తం వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు పూర్తిగా ఉన్నాయని తెలిసిన తర్వాత జైల్లో పెడితే ఫస్ట్ టైం జైలుని రుచి చూసిన అతను బయటపడడం ఎలాగో తెలియక బెమ్మేలెత్తి ఈరోజు లాయర్లకి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉండవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటపడడానికి మెడికల్ గ్రౌండ్స్ని సహాయంగా తీసుకొని బయట వచ్చిన విధానం ఏదైతే ఉందో అది కొత్తగా మెడికల్ గ్రౌండ్స్ మీద బయటకు రావడం అనేది వింతగాకపోయినప్పటికీ ప్రైవేట్ వైద్యులు ఇచ్చిన రిపోర్ట్స్ అనుకూలంగా ఆయన బయటకు రావడం మాత్రం సమాజం మొత్తం మెచ్చదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద సంచలనాలు నమోదవుతాయని మాకున్న సమాచారం ఎలాగంటే ఒక అటెండెన్స్ని మేనేజ్ చేయడానికి ఒక విద్యార్థి ఎవరైనా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోకల్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి అటెండెన్స్ మేనేజ్మెంట్ కోసం సార్ పలాన్ తేదీ నుంచి పలాన్ తేదీ వరకు ఈ ఫైవ్ హండ్రెడ్ మీ ఫీజ్గా మేము చెల్లిస్తాం ఒక సర్టిఫికేట్ ఇస్తే మాకు అటెండెన్స్ మేనేజ్ అవుద్ది ఆ విధంగా మేనేజ్ చేసే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ని అంటే వాళ్ళు హ్యూ హ్యూమన్ యాక్టివిటీకి సంబంధించి వాళ్ళు ఏదో స్టూడెంట్కి సంబంధించి కాబట్టి హెల్ప్ చేస్తారు ఆ విధంగా ఇతను రాజకీయ కోణంలో ఇతను లేని రోగాలన్నీ రాయించుకొని వాటిని సర్టిఫై చేయమని చెప్పి చేయించుకొని వాటిని కోర్టులో దాఖలు చేస్తే ఈరోజు రాజమండ్రి ఖైదీలు రాష్ట్రంలో ఉన్న ఖైదీలు కూడా మొత్తం చాలా ఆశాభావంతో ఉన్నారు అంతేనా మేమంతా కూడా ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్కి వెళ్ళి మెడికల్ రిపోర్ట్స్ తెస్తాం మేము తెచ్చిన మెడికల్ రిపోర్ట్స్తో మాకు కూడా బెయిల్ ఇప్పించండి గైడ్ లైన్స్ ఆఫ్ ఏపీ హైకోర్టు ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన రెగ్యులర్ బెయిలే మాకు ఇవ్వండి మెడికల్ బెయిల్ కాదు మేము కోర్టు చేస్తాం ఓకే మేము కోర్ట్ చేస్తాం మెడికల్ గ్రౌండ్స్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చర్చట్టున్నాం కాబట్టి మమ్మల్ని వెంటనే వదలండి దాంట్లో గౌరవ జడ్జి గారు ఇచ్చిన ఒక వ్యాఖ్యానం గురించి మేము జడ్జిమెంట్కి వ్యతిరేకంగా కానీ గౌరవ జడ్జిలకు వ్యతిరేకంగా కానీ ఏం మాట్లాడకపోయినప్పటికీ అదేవిధంగా వీళ్ళు కూడా కోరే అవకాశం ఉంది రాబోయే ఎలక్షన్కి మేము ఉధృతంగా పనిచేయాలి ముఖ్యంగా రాజమండ్రి ఖైదీలు రాష్ట్రంలో ఉన్న కరుడు కట్టిన ఖైదీలు వీళ్ళు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకునేటప్పుడు మీరు మంచి మనస్తో అవకాశం ఇచ్చినప్పుడు మీరు గొప్ప మనస్తో అవకాశం ఇచ్చినప్పుడు సభలు సమావేశాలు ఎలక్షన్లు ర్యాలీలు ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు అన్నప్పుడు మేము కూడా మాకు అలవాటైన విద్య రాజకీయాలు దొమ్మిలు కావచ్చు లేకపోతే అనేక రకాల నేరాలు కావచ్చు వాటి అన్నిటికీ మేము ఖచ్చితంగా అలవాటు పడున్నాం ఎలక్షన్ మా కలెక్షన్కి అవకాశం కల్పిస్తుంది కాబట్టి మా వృత్తిని మమ్మల్ని చేసుకొని మాకు బెయిల్ ఇవ్వండి అనేక రకాల సర్టిఫికెట్లు తెస్తాం ఈ సర్టిఫికేట్లు తెచ్చి ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం ఓ ముప్పై నుంచి డెబ్బై మంది ఖైదీలు రేపు కోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది అంతేనా ఖచ్చితంగా మీరు చూస్తారు రాబోయే ముప్పై రోజుల్లో ముప్పై నుంచి నాకున్న సమాచారం ప్రకారం డెబ్బై మంది ఖైదీలు ఈ విధమైన మెడికల్ గ్రౌండ్స్లో రెగ్యులర్ బెయిల్ కోసం అది కూడా రాబోయే ఎలక్షన్ కోసం పని చేసుకోవడం కోసం మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జడ్జిమెంట్ని కోర్టు చేస్తూ ఏదైతే సంచలనాలకు వేదికగా ఆంధ్రప్రదేశ్ కోర్టులు మారబోతున్నాయో రేపటి రోజున మీరు చూస్తారు రాబోయే ముప్పై రోజులు ఇట్లాంటి వాటికి ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఒక రూట్ చూపించారు ఎలా వెన్నుపోటు పొడవాలని ఎన్టీఆర్ గారికి పొడిచిన వెన్నుపోటుని ఆదర్శంగా ఆయన ఏదైతే పేటెంట్ చేసుకున్నాడో ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చిన ఏదైతే మెడికల్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని రెగ్యులర్ బెయిల్ ఎలా సంపాదించవచ్చు అతను రెగ్యులర్ బెయిల్ అడిగేటప్పుడు అతనికి తెలుసు కేసులో మెరిట్స్ ప్రకారం కానీ లోపలికి వెళ్తే మనకు రెగ్యులర్ బెయిల్ రాకపోవచ్చు కాబట్టి మెడికల్ గ్రౌండ్స్ అయినా ఉన్న బెయిల్ని ఎక్స్టెండ్ చేసుకుందామని ఆయన పోయాడు అదృష్టవశాత్తు అతనికి జాక్పాటు తగిలింది రెగ్యులర్ బెయిల్ రావడంతో పాటు రాజకీయంగా పనిచేసే అవకాశం వచ్చింది అంతేకాదు ఇక్కడ అంబులెన్సు మరి ఒక డాక్టరు మరి ఆక్సిజన్ ఇవన్నీ కావాలన్నప్పటికీ రాజకీయంగా ర్యాలీలు చేసుకునే అనుమతి ఇచ్చినందుకు అతను ధన్యవాదాలు చెప్పుకున్నాడు మరి ధన్యవాదాలు ఎవరికి చెప్పాడు నేను చెప్పను ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వ్యవస్థలను మేనేజ్ చేయడంలో నిష్ఠాతుడు ఆ విషయంలో ఈరోజు తిరుగుతున్న నారా లోకేష్ కూడా వ్యవస్థలను మేనేజ్ చేసి జైల్లో పెట్టాడు అని అన్నాడంటే అందులో కానీ వన్ పర్సెంట్ నిజం ఉన్న వాళ్ళ తండ్రి గారికి ఎప్పటి నుంచో అలవాటు ఉన్న వ్యవస్థల మేనేజ్మెంట్ సక్సెస్ అయినట్టు అని ప్రజలకు చెప్పదలుచుకున్నాడా అని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఆక్సిజన్ లేదు మాస్క్ లేదు కనీసం చలికి ఒక షాల్ కూడా లేదు ఈ చలి తీవ్రతలో ఆయన ఆ విధంగా తిరుగుతున్నాడంటే పద్నాలుగు డిగ్రీల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మొత్తం కూడా పొల్యూషన్ అని చెప్పినప్పుడు అతనికి లంగ్స్ దగ్గర నుంచి హార్ట్ దగ్గర నుంచి అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు అతను ఆ విధంగా విందులు వినోదాలు తన లాయర్ కోసం తన లాయర్ ని కలవడం కోసం సీక్రెట్ డిస్కషన్స్ కోసం పొలిటికల్ యాక్టివిటీ కోసం రాబోయే రోజుల్లో పొత్తుల కోసం ఒక మ్యారేజ్ అనే దాన్ని సాకుగా చూపించి ఆయన తిరిగే రాజకీయం కోసం ఏదైతే చేస్తున్నాడో ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు ఖచ్చితంగా ఏపీ ఏపీసీఐడి సుప్రీంకోర్టు తలుపు తట్టింది తలుపు తట్టిందని ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన్ని కౌంటర్ వేయమన్నారు డిసెంబర్ ఎనిమిదవ తేదీన విచారణకు వచ్చే దీంట్లో ఇవన్నీ విజువల్స్ కూడా ఏమో సార్ మెడికల్ రిపోర్టు మెడికల్ రిపోర్ట్ పైన సిఐడి తరపు లాయర్లు ఈ మెడికల్ రిపోర్ట్ లో ఇన్ని తప్పులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురాలేదు నేను ప్రతి విషయాన్ని చదివి వినిపించి డాక్టర్లతో మాట్లాడి ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి అయ్యా ఇందులో ఎన్ని తప్పుల తడకలుగా ఇది ఉంది దీన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారంటే ఆ విషయం చెప్పలేకపోయారు కోర్టు కూడా ఈ విషయాలు తీసుకెళ్లాలి కదా ఇది తప్పుల తడకగా ఉన్నటువంటి మెడికల్ రిపోర్ట్ అన్న విషయాన్ని రేపు మీరు చెప్పినట్టు ఈ విజువల్స్ అన్ని వెళ్తాయి తడక మెడికల్ రిపోర్ట్ సంగతి అట పక్కన పెడితే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చే మెడికల్ రిపోర్ట్స్ కానీ గౌరవ్ కోర్టులు పరిగణలోకి తీసుకొని బెయిల్స్ కానీ ఇస్తే రాబోయే రోజుల్లో నేను చెప్పిన సంచలనం ఆంధ్రప్రదేశ్లోనే మొదలవుతుంది ఖచ్చితంగా రాబోయే ముప్పై రోజుల్లో మరో డెబ్బై మంది ఖైదీలు ఇదే విధంగా ఏదైతే సమాయత్తం అవుతున్నారన్న సమాచారం మా దగ్గర ఉందో ఇది దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం లీగల్ ఇష్యూ అవుతుంది ఓకే లీగల్గా ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ ఇచ్చే రిపోర్ట్స్ ను పట్టుకొని రెగ్యులర్ బెయిల్ కోసం మెడికల్ కండిషన్స్ చూపించి ఆ రెగ్యులర్ బెయిల్ తో ఎలక్షన్ లో పనిచేయడానికి అవకాశం కోరేది ఖచ్చితంగా జరగబోతోంది ఉంది రైట్